పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జమా మసీద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ వేముల రామూర్తి, మాజీ ఎంపీటీసీ బొడ్డుపల్లి శ్రీనివాస్, తాడూరి శ్రీమాన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జామా మస్జిద్ చౌరస్తాలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వేముల రామూర్తి, మాజీ ఎంపీటీసీ బొడ్డుపల్లి శ్రీనివాస్, తాడూరి శ్రీమాన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించినట్టు పేర్కొన్నారు. సాంఘిక ఆర్థిక సమానత్వం కోసం ఆయన అలుపెరగని పోరాటాలు నిర్వహించినట్టు వారు తెలిపారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందన్నారు. పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా, భారత ఉప ప్రధానిగా సుదీర్ఘ కాలం పాటు దేశానికి విశిష్ట సేవలందించిన ఆయనకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల భారత ప్రధాని అయ్యే అవకాశం చేజారిందన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. బాబు జగ్జీవన్ రావు గారు ఇవాళ 115వ జయంతి చేసుకోవడం చాలా శుభదినంగా పరిగణిస్తున్నాను. వారి జీవితకాలంలో దాదాపు ఒక 40 సంవత్సరాలు వారు పార్లమెంటరీగా ఉండి వివిధ శాఖల ఒక మంత్రిత్వ శాఖలు కూడా పోషించి ఒక ప్రధానిగా కూడా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి మహానాయకుడు బడుగు బలహీన వర్గాల వారు భోజనాల కోసం ఎంతో కష్టపడి వారి ఆశయ సాధనలో మనందరం కూడా కృషి చేసి తప్పకుండా రానున్న రోజులలో పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో బడుగు బలహీన వర్గాల వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇదే స్ఫూర్తిదాయకంగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే నిజంగా చెప్పాలంటే బాబు జగ్జీవన్ రావు గారి యొక్క ఆశయ సాధనలో ముఖ్య ఉద్దేశము బడుగు బలహీన వర్గాల కొరకు వారు ఎంతో కృషి చేశారు. ఆ కృషిని పరిగణలోకి తీసుకొని మనం కూడా ఇవాళందరం కూడా సమాయుతమై బడుగు బలహీన వర్గాల కొరకు బహుజనుల కొరకు మనం ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కూడా ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగ్జీవన్ రావు గారి 115వ జయంతి ఉత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ మరి మధ్య చౌరస్తా దగ్గర మరి పూలమాలు వేసి కేక్ కట్ జరిగింది. ఘనంగా జయంతి ఉత్సవంలో కూడా మరి గౌరవ శ్రీ వేముల రామూర్తి గారు, అదేవిధంగా కౌసారి లాంటి నుంగుల మల్లన్న గారు, బుద్దగడ సంపత్ గారు, మరి తాడు శ్రీమణ గారు, మరి సయ్యద్ మసరత్ గారు, సర్వర్ భాష గారు, అదేవిధంగా దివరకొండ రాజు గారు, మరి మా దళిత నాయకుడు బొంకు నరసయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా బడుగు బలహీన వర్గాల దళిత సమాజ వర్గాలకు చెందిన మరి బాబు జగ్జీవన్రావు గారు కూడా ఈ భారతదేశ చరిత్రలోనే కూడా 6 సార్లుగా పార్లమెంట్కి ఎన్నికైన కూడా తొలి ఒక వ్యక్తిగా మరి బాబు జగ్జీవన్రావు గారు ఆనాడు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా ప్రధానమంత్రి కాలేకపోయిన వ్యక్తి కూడా బాబు జగ్జీవన్రావు గారు. కాబట్టి ఆయన ఆశయ సాధనకు బడుగు బలహీన వర్గాలు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కూడా నేను బడుగు బలహీన వర్గ ప్రజలు కూడా నేను భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 115వ జయంతి ఉత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా మా ఎక్స్ ఎంపీపీ వేముల రామూర్తి గారు, బుడ్డపల్లి శ్రీనివాస్ గారు, మా కాన్స్టేబుల్ కూతగడ్డ సంపత్ గారు, సుభాష్ గారు, కుందయ్య కుమార్ గారు, నుగిల మల్లన్న వైస్ చైర్మన్ గారు పెద్దపల్లి, వీరందరి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొని జగజీవన్ రావు గారి ఏమైతే ఆశయాలు వారు కోరుకున్నారో, ఈ దేశానికి ఏమైతే దిక్సూచి చేసినారో వారి ఆశయ సాధనలో మేమంతా పనిచేస్తామని వారు పరిత్రం పూని బడుగు బలహీన వర్గాల వారి నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీలో రూపుదిద్దుతందుకు మేమంతా పనిచేస్తామని చెప్తున్నాము. ఈ బాబు జగజీవన్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఈ దేశానికి ఆయన రక్షణ శాఖ మంత్రి కూడా పనిచేసి చాలా మహోన్నతమైన సేవ చేశారు. సేవా బాహుత్వము, సాంఘిక సమానత్వము, ఆర్థిక సమానత్వం కోసం పోరాడిన బాబు జగజీవన్ రావు ఆశయాలను కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్తూ నొక్కి వ్యాఖ్యానిస్తూ ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ, పెద్దపల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు. పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. బాబు జగజీవన్ రావు గారు మన భారతదేశంలోని బీహార్ ప్రాంతంలో ఒక మరుమూల గ్రామంలో వారు జన్మించారు. వారు రాజకీయాలలో ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించారు. ఈ రోజు వరకు కూడా దేశంలో, భారతదేశంలో వాళ్ళు ఏకధాటిగా ఒక ఎంపీగా ఉన్నారంటే కేవలం బాబు జగజీవన్ రావు గారే. వారు దాదాపు 5 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల
నలభై సంవత్సరాల వరకు కూడా వాళ్ళు వారు ఎంపీగా ఉన్నారు. వారు కేబినెట్ మంత్రిలో జవహర్లాల్ నెహ్రూ గారికి అప్పుడు నా తాత్కాలిక ప్రభుత్వంలో కూడా వారు కార్మిక శాఖ మంత్రిగా మరియు ఎన్నో కేంద్ర కమిటీ ఎన్నో కేంద్ర పదవులు అనుభవించిన ఏకైక నాయకుడు అంటే కేవలం బాబు జగజీవనరావు గారే ఉన్నారు. వారు ఉన్నటువంటి రాజకీయాల్లో వాళ్ళు భారతదేశంలో ఏదైతే రచించిన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉన్నదో దానికి అనుకూలంగా వారు ఒక రాజ్యాంగానికి బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా వాళ్ళు చేసినటువంటి సేవలు ఈ రోజు వరకు కూడా భారతదేశ చరిత్ర పుటలు ఉన్నది. వారి అడుగుజాళ్ళు కూడా వారు ఏ విధమైన కాంగ్రెస్ పార్టీకి లాభం చేసినో వారు వారి యొక్క అడుగు జాడల్లో కూడా మేము నడిచి కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చే వరకు కూడా మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ నుగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్రావు, నెత్తెట్ల కుమార్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మస్రత్, సర్వర్ పాషా, కుమ్ము శ్రీనివాస్, బొంకూరి నర్సయ్య, దేవరకొండరాజు, మందల విజేందర్ రెడ్డి, షేర్ రాజేష్, రంగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.